नमस्ते वेलकम टू एएसई न्यूज़ बापट पार्लमेंट सभ्यु दलित एंपी नंदिगम सुरेश पैनी दाड़ी खंडिस्तू एपीएससी एसटी बीसी महिला ख्याख्य वेदिक आध्र्यंलो अद्दनपट्टणंलोनी स्थानिक बंगला रोड्डुलो उन्न अंबेडकर् विग्रहं वद्द आदिवारं निरसन कार्यक्रमान्नि चेपट्टारु मुंदुगा वारि डिमांड्स मीद निनादालु चेस्तू निरसनकु तेलियजेशारु जरिगिन निरसन कार्यक्रमंलो ज्योति रमेश मात्लाडुतू भारतदेशंलो नित्यं दलितुल मीद दाडुलु जरुगुतूने उन्नायनि చివరికి అధికార పార్టీకి చెందిన ఎంపీ మీద దాడి చేసే స్థాయికి కుల ఉన్మాదం పెరిగిపోయిందన్నారు ఎంపీ నందిగం సురేష్ కారు ముందు ద్విచక్ర వాహనం అడ్డుపెట్టి దళిత ఎంపీపై దాడి చేసిన పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు లేని పక్షంలో దళితుల మీద దాడులు నిరంతరం జరుగుతూనే ఉంటాయని రమేష్ తెలిపారు దళితులపై దాడులు జరగకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు అప్పుడే భయంతో దళితుల మీద దాడులు జరగవని రమేష్ చెప్పారు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఎవరి అంట చూసుకొని దళిత ఎంపీ మీద దాడి చేయడానికి ప్రయత్నించారు అర్థం కావటం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దళితుల మీద దాడులకు పాల్పడుతున్న ఉన్మాదం కఠినంగా శిక్షించాలని జ్యోతి రమేష్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక తరపున డిమాండ్ చేశారు దేశంలో గాని రాష్ట్రంలో గాని దళితులపై దాడులు వరుసగా జరుగుతూనే ఉండే మొన్న మన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారి మీద జరిగినటువంటి దాడి పరాకాష్ఠకి మనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఎంపీ పైనే అతని కారుకి అది బైక్ అడ్డం పెట్టి రాడ్ తీసుకొని దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏంది మా మీద కక్ష కట్టారా అగ్రవర్ణాల వారు కానీ ఇతర పార్టీల వారు కానీ ఎవరైనా కానీ మాకు పార్టీలతో సంబంధం లేదు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్లో ఎవరిపైనా ఎలాంటి అఘాయిత్యాలు దాడులు జరిగినా సరే మేము సహించేది లేదు ఇప్పటికి చాలా సార్లు దాడి జరిగినప్పుడల్లా నిరసన తెలియజేస్తున్నాం మీరు మాత్రం దాడి చేస్తూనే ఉన్నారు చివరికి ఒక రాజ్యాంగ పదవులో ఉన్నటువంటి ఎంపీ గారిపైనే సాక్షాత్ ఎంపీ గారిపైనే దాడి చేసేటువంటి దార్శనికానికి దిగిన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారంటే ఎటుపోతుంది రాష్ట్రం ఎటుపోతున్నారు ఈ జనాలు ఏం జరుగుతుంది రాజ్యాంగం అంటే లెక్కలేదా మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే లెక్కలేదా మీకు ఈరోజు 80% ఓట్లు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లతోటి మీ రాజ్యాంగ పదవులు మీరు తీసుకుంటూ మీ పార్టీలు నడుపుకుంటూ ఇవాళ మాపైనే మా ప్రజాప్రతినిధులపైనే దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏంటి మీ ధైర్యం ఏంటి మీ మూర్ఖత్వం ఏంటి మీ బలుపని మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాము అతన్ని ఎవరైతే ఆ పదం ఎక్కినటువంటి పదంతో దాడి చేశాడో అతన్ని కఠినమైనటువంటి శిక్ష విధించి మరొకసారి మరొక వ్యక్తి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన దాడి చేయడానికి కూడా భయపడేటువంటి విధంగా కనువిప్పు కలిగేటువంటి విధంగా అలా అతనిపైన శిక్ష విధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ అధికారులను కానీ మేము కోరుతున్నాము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక తరపున మేము ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారుల్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎన్ని పరిస్థితుల్లో అతనికి కఠినమైనటువంటి శిక్షగా పడాలి ఎలాంటి శిక్ష అంటే మరలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన ఎంపీ పైన చేసారంటే అసలు సాధారణ మానవ పరిస్థితి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు ఎక్కువైపోతున్నాయి ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో ఏమో అర్థం కావటం లేదు మన వెంటే ఎందుకు ఇంత కష్టంగా సాధిస్తున్నారో అర్థం కావట్లేదు కానీ ఇక నుంచైనా సరే ఇట్లాంటి దళితులపై దాడులు ఆపాలని కాకపోతే ఇంకా నేను మా అంకుల్ గారు చెప్పినట్టుగా స్త్రీపై విచారం జరిపించాలని చెప్పేసి నేను రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాను మనకు ఏ పార్టీకి ఓట్లేసి గెలిపించినా టీడీపీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎవరి గద్దే ఎక్కినా కానీ దళితుల మీద అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ అగ్రవర్ణాల వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు మనలో ఐక్యత లేనంతకాలం ఇలాంటి దాడులు కొనసాగిస్తూనే ఉంటాయి ఇది ఒక అవమానకరమైనటువంటి చాలా బాధాకరం అద్దెంకి సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో డిగ్రీలో చేరేందుకు అడ్మిషన్లు జరుగుతున్నాయని ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు కేఆర్కేలో చేరేందుకు ఆన్లైన్ ద్వారా లేదా కళాశాలలకు వచ్చి దరఖాస్తులు పెట్టుకోవాలని కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు ఏసంతో మాట్లాడుతూ 1984 సంవత్సరంలో అద్దెంకులు 24 ఎకరాల సువిశాలమైన స్థలంలో స్థాపించబడిన కేఆర్కే డిగ్రీ కళాశాల 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులు తీర్చిదిద్దారని ప్రైవేట్ కళాశాలలో లేని విధంగా అద్దెంకి కేఆర్కే డిగ్రీ కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలు అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని ఆంజనేయులు చెప్పారు కేఆర్కేలో విద్యను అభ్యసించిన వారిలో ఎందరో వివిధ హోదాల్లో వారి ప్రతిభను నైపుణ్యాన్ని చాటుకున్నారని కేఆర్కే డిగ్రీ కళాశాలలో బీఏ బీకాం బీఎస్సీ ఎంపీసీ బీఎస్సీ బీజెడ్సీ బీఎస్సీ ఎంజెడ్సీ బీకాం కంప్యూటర్స్ బీఎస్సీ ఎంపీసీఎస్
మరియు పీజీ కోర్సులో ఎంఏ తెలుగు ఎంకామ్ ఉన్నాయని అంచనాలు తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి కేఆర్కే డిగ్రీ కళాశాలలో కొత్తగా మార్కెటింగ్ ఓరియంటేషన్ కోర్సును ప్రారంభిస్తున్నారని ఆసక్తి గల విద్యార్థులు చేరవచ్చన్నారు. విశాలమైన తరగతి గదులు, ఈ క్లాస్ రూమ్, ల్యాబ్, లైబ్రరీ, క్రీడా స్థలం, ఉచిత వైఫై సదుపాయం ఉందన్నారు. అలాగే జేకేసీ ద్వారా శిక్షణ మరియు ఉపాధి చూపడం జరుగుతుందని ఆంజనేయులు తెలియజేశారు. సింగరకొండపాలెంలో ఉన్నటువంటి కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో డిగ్రీకి విద్యార్థిని విద్యార్థుల నుంచి ప్రవేశానికి ఆహ్వానం పొందుతున్నాం. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రవేశించు చేరవచ్చు. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి మా కాలేజీలో బీఏ, ఈపీపీ, హెచ్ఈపీ గ్రూపులు, అలాగే బీకామ్ జనరల్ బీకామ్, బీకామ్ కంప్యూటర్ సైన్స్, అలాగే బీఎస్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజెడ్సీ ఉన్నాయి. కొత్తగా మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అందులో మార్కెట్ ఓరియంటెడ్ కోర్సుల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, రెన్యూబుల్ ఎనర్జీ, అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, వెబ్ టెక్నాలజీ ఈ కోర్సులు నూతనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారంగా కొత్తగా ఈ కోర్సులు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అదే మాదిరిగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు తెలుగు, ఎంఏ తెలుగు, ఎంకామ్ కామర్స్లో కూడా ఇక్కడ ప్రవేశం ఉంది, కోర్సులు ఉన్నాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. మా కాలేజీలో అనేక వసతులు ఉన్నాయి. ముఖ్యంగా మాకు స్ట్రెంగ్త్ ఏంటంటే మా కాలేజీ స్టాఫ్. మా స్టాఫ్ అందరూ కూడా డాక్టరేట్స్, వెల్ క్వాలిఫైడ్, నెట్ క్వాలిఫైడ్, డాక్టరేట్స్, బాగా అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎక్కువ మంది 95% అందరూ కూడా రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. కాలేజీలో ప్రధానంగా మనకున్న రోసా బిల్డింగ్ ఉంది. కొత్తగా రోసా బిల్డింగ్ వచ్చేసి 4 గదులు ల్యాబులు వచ్చేసి రావటం జరిగింది. బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళకి సపరేట్గా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబులు ఉన్నాయి. అదే మాదిరి కాలేజీలో 2 NSS యూనిట్లు అబ్బాయిలకు ఒకటి, అమ్మాయిలకు ఒకటి ఉంది. అదే మాదిరి జిమ్ కాలేజీలో వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్కి బ్రహ్మాండమైన గ్రౌండ్ ఉంది, జిమ్ ఉంది, వాటర్ ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ ఉంది, మంచి లైబ్రరీ ఉంది, సుమారు 24 లైబ్రరీ. తర్వాత ఇన్ఫిలిబినేట్ ద్వారా మనకి ప్రతి సంవత్సరం కూడా అనేక జనరల్ రీసెంట్ డెవలప్మెంట్ అయినటువంటి అనేక 2 లక్షల జనరల్స్ని, ఆన్లైన్ జనరల్స్ ఉంటాయి. వాటి ద్వారా మనం అన్ని కూడా చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇవే కాకుండా కాలేజీలో జేకేసీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, టిస్సు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ కోర్సులు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు అందరూ కూడా ఈ సంవత్సరం ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఆన్లైన్ ద్వారా అడ్మిషన్కి మా కళాశాలకు వచ్చి జాయిన్ కావాలని చెప్పేసి విద్యార్థులు అందరూ కూడా కోరటం జరుగుతుంది. అక్రమ మద్యం రవాణా మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, 3 మద్యం బాటిళ్ళ కన్నా ఎక్కువ మొత్తంలో అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడితే చర్యలు కఠినంగా ఉంటాయని ఎస్సీబీసీఎస్ శ్రీనివాసరావు అన్నారు. నాగరాజుపల్లి గ్రామానికి చెందిన నాగూర్ మీరా తన ద్విచక్ర వాహనం మీద అక్రమంగా 15 మద్యం బాటిల్స్ తరలిస్తూ ఉండగా ఎస్సీబీ అధికారులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా నాగూర్ ద్విచక్ర వాహనం ఆపి తనిఖీ చేయగా 15 మద్యం బాటిళ్ళు పట్టుబడటంతో మద్యం బాటిళ్ళు ద్విచక్ర వాహనం సీజ్ చేసి అరెస్ట్ చేశారు. అలాగే ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సీఐ తిరుపతయ్య రాజుపాలెం గ్రామానికి చెందిన అశోక్ బాబు మీద నిఘా ఉంచగా తన ద్విచక్ర వాహనంలో 10 మద్యం బాటిళ్ళు పెట్టుకుని అక్రమంగా తరలిస్తుండగా సీఐ తిరుపతయ్య పట్టుకుని విచారణ చేసి 10 మద్యం బాటిళ్ళు ద్విచక్ర వాహనం సీజ్ చేసి అశోక్ బాబును అరెస్ట్ చేసి అద్దెకి ఎస్సీబీ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడు గూడు బట్ట అనేది ఎంతో అవసరమని, ప్రస్తుత పరిస్థితుల్లో కూడు బట్ట లేక ఎంతో మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడైతే పేదలు తిండి కోసం అల్లాడిపోతున్నారో వారందరికీ దాతల సహాయ సహకారంతో కడుపు నింపుతున్నారని సామాజిక సేవా కార్యకర్త పంతంగి జ్యోతయ్య అన్నారు. అద్దెకి పట్టణానికి చెందిన పలు వస్త్ర దుకాణదారులు జ్యోతయ్యకు పేదలకు ఇవ్వమని వస్త్రాలు ఇవ్వగా ఆదివారం గుర్రాల కాలనీకి వచ్చి చిన్నపిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని చిన్నపిల్లలందరూ కొత్త బట్టలు వేసుకోవాలన్న ఉద్దేశంతో పాత స్టాక్ ఉండటంతో వస్త్ర దుకాణదారులు జ్యోతయ్యకు చిన్నపిల్లల డ్రెస్సులు ఇవ్వగా గుర్రాల కాలనీలో ఉన్న పేద పిల్లలకు అందజేశారు. చిన్నపిల్లలతో పాటు మగపిల్లలకు చెందిన షర్ట్లు, ప్యాంట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతయ్య మాట్లాడుతూ ఉచిత వస్త్ర సేకరణ, ఉచిత వస్త్ర వితరణలో భాగంగా అద్దెకి చెందిన ప్రజలు, వస్త్ర దుకాణదారులు కొత్త బట్టలు వారికి ఇస్తున్నారని, పేదలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి బట్టలు పంపిణీ చేస్తున్నారన్నారు. బట్టలు తీసుకున్న వారు పడివేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు వస్త్ర దుకాణదారులు వారికి ఇవ్వగా వారు పేదలకు అందిస్తున్నారని, ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని జ్యోతయ్య తెలిపారు. ఇచ్చేవారు దేవుళ్ళు అయితే తీసుకునేవాళ్ళు గొప్పవారన్నారు. ఉచిత వస్త్ర సేకరణ, ఉచిత వస్త్ర వితరణ సంబంధంగా
జనాలు ప్రజలు వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి వస్త్రాలు మనకు ఉచితంగా ఇస్తున్నారు. అదే కాకుండా కొత్త కొత్త బట్టలు షాపుల్లో ఉన్నటువంటి నిల్వ ఉన్న బట్టలు వాళ్ళ ఖర్చు కాకుండా ఉన్నటువంటి కొంతమంది దాతలు పండగ సందర్భంగా ఈ గుడ్డలు పంచమని మనకు ఇస్తున్నారు. కొత్త కొత్త గుడ్డల్లో పిల్లలకి ఈ విధంగా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతోటి మేము వచ్చామండి. ఇది ప్రజలు సహకరించినందుకు, దాతలు సహకరించినందుకు దాతలకు ధన్యవాదాలు. దాతల కంటే ముందల స్వీకర్తలు ఉన్నారు. స్వీకర్తలు లేకపోతే దానానికి అర్థం లేదు. తీసుకునేవాళ్ళు లేరనుకో ఎవరికి ఇస్తారు? కాబట్టి ఇచ్చేవాళ్ళు వాళ్ళు దేవుళ్ళే, తీసుకునేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కాబట్టి ఇదే విధంగా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ ప్రజల్ని నేను కోరుతున్నాను. ఈ స్వీకర్తలకి గౌరవంగా తీసుకున్న వస్తువులు భద్రంగా జాగ్రత్తగా వాడండి. ఈ మంచి మంచి వస్తువులు కొట్లలోకి కొట్లోకపోతే మనం అవసరం ఉండిపోతే 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు అంటారు. కాబట్టి తీసుకున్నవి జాగ్రత్తగా వాడాలి పిల్లలు, జాగ్రత్తగా వాడండి. సంతోషంగా మీరు జీవించండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండనివ్వండి. ఇప్పుడు షాపుల్లో ఈ షాపుల్లో కొంతమంది దాతలు కొంతమంది మిగిలిన వాళ్ళు నాగసూరి వాళ్ళు వాళ్ళు ఇచ్చారండి షాపులో పంచమని. ఆ విధంగా షాపుల్లోంచి సేకరించాము. ఇంకా ఇళ్లలో నుంచి కూడా ప్యాంట్లు షర్ట్లు ఉన్నాయి. ప్యాంట్లు ఈ పనులు చేసుకునేదానికి పోయేవాళ్ళు, ఆడవాళ్ళు చొక్కాలు వేసుకోవడానికి, మగవాళ్ళు తాపీ పని చేసేవాళ్ళు ప్యాంట్లు వేసుకోవడానికి, ఆ ప్యాంట్లు మాసిపోకుండా ఉండటం కోసం వాళ్ళు ప్యాంట్లు వేసుకుంటారు. ప్యాంట్లు చాలా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కువ తెస్తే వృధా అయిపోతాయని క్లుప్తంగా కొద్ది కొద్దిగా ఖర్చు అయ్యే విధంగా చేస్తున్నాయండి. అద్దెకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి శ్రీమన్నారాయణ, ట్రెజరర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు, నాగరాజు, అజారుద్దీన్, జోసఫ్ హాజరయ్యారు. జరిగిన సమావేశంలో ముందుగా సభ్యత్వం నమోదు, భవిష్యత్తులో చేయనున్న కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక కమిటీ రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మిత్రులను కలిసి సభ్యత్వం నమోదు చేయించాలన్నారు. సభ్యత్వం నమోదు కింద 100 రూపాయలు చెల్లించి రసీదు పొందాలన్నారు. ముందుగా 1000 మంది చే సభ్యత్వం చేయించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100,000 సభ్యత్వాలు నమోదు చేసేందుకు శ్రీకారం చుట్టారని, సభ్యత్వం నమోదుకు అందరూ సహకరించాలని శ్రీమన్నారాయణ తెలియజేశారు. అలాగే చెన్నుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ భవనంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందని, ఐక్య వేదిక అనేది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదు చేయించడంలో ముందు ఉండాలన్నారు. ఎవరైనా ఒకరు లేదా ఇద్దరితో స్థాపించి 100,000 మందిని కమిటీలో చేర్పించుకుంటారని నాగేశ్వరరావు తెలిపారు. ఐక్య వేదిక కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ సమస్యల మీద పోరాటం చేయాలన్నారు. ముందు మనం కమిటీగా ఏర్పాటు అనేది జరిగిపోయింది ఆల్రెడీ రిజిస్ట్రేషన్తో పాటు. ఫస్ట్ మనం చేసిన కార్యక్రమం ఏంటంటే, మన మిత్రులందరూ ఏ జిల్లాలో ఉన్నారో ఆ మిత్రులు గ్యాదర్ చేసుకొని వాళ్ళతోటి ఒక అడ్డాకు కమిటీ ఒకటి ఫామ్ చేయాలి. ఫస్ట్ అన్ని జిల్లాల్లో 4-5 తోటన్నా ముందు అడ్డా కమిటీ వేసుకుంటే వాళ్ళ ద్వారా ఆ జిల్లాల్లో మన కమిటీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మన జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ప్రతి జిల్లా మినిమం సభ్యత్వం అనేది 1000 టార్గెట్ పెడుతుంది. ఫస్ట్ ఆ 1000 బాగానే మనకి నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. ఫస్ట్ 1000 టార్గెట్, తర్వాత నెక్స్ట్ మంత్లో ఇంకొక 1000 టార్గెట్ అట్లా పెట్టుకొని మనం జిల్లాలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా మన గ్రూప్లోకి చేర్చుకొని దీని ద్వారా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలని చెప్పేసి ఆలోచన. ఎక్కడ ఏ నియంత్రణ కూడా ఎవరి మీద దాడులు జరిగినా కూడా ఆ దాడులకి మనం వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి ఎవరి దగ్గరికి వెళ్తే మనకి న్యాయం జరుగుతుంది, ఆ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించడానికి అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండటం అనేది కావాల్సినటువంటి ప్రస్తుత అవసరం. కాబట్టి అందరూ కూడా మనకి వీలైనంతగా ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల్లో పంపిణీలు వేయడానికి, దీన్ని విస్తృతం చేసి దీన్ని ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడ సమావేశం అందరూ అందరికి కూడా ధన్యవాదాలు. మన ఐక్యవేదిక స్థాపించడం ఎంతో
శనివారం రాత్రి అద్దెకి పట్టణంలోని శ్రీరామ టాకీస్ వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ డివైడర్ మీదకు ఎక్కింది. రాత్రి 9 గంటల సమయంలో బస్టాండ్ ఏరియా అంతా చీకటిగా ఉండటంతో లారీ డ్రైవర్ డివైడర్ ను చూసుకోకుండా వేగంగా వచ్చి డివైడర్ మీదకు ఎక్కించాడు. విషయం తెలుసుకున్న లారీ డ్రైవర్ స్థానికుల సహాయంతో లారీని డివైడర్ మధ్యలో నుంచి కిందకు దించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. వీలైనంత త్వరగా డివైడర్ మధ్యలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. సెంటర్ లైటింగ్ లేకపోవడం వలనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.